హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ని అందరికీ కూడాను కేకేఆర్ బ్రస బ్లాక్స్కి ఈ ఛానల్కి స్వాగతం అండి అప్పుడే సెకండ్ వీక్ కూడా అండి ఈ సెకండ్ వీక్లో కూడాను ఎలా మనం గూగుల్ ఫామ్స్లో మన టీచర్స్ ఏపీ టీచర్స్ ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్ వీక్లీ వర్క్ డ్యాన్ స్టేట్మెంట్ని గూగుల్ ఫామ్లో ఎలా అప్లోడ్ చేయాలనేది వివరంగా మీకు చూపిస్తానండి నేను డిస్క్రిప్షన్లో కృష్ణా డిస్టిక్ యొక్క లేటెస్ట్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళండి అవుతుంది ఇప్పుడు లింక్ ద్వారా నేను వెళ్ళానండి చూడండి మంచిగా మనం డేట్ ఇరవై ఎనిమిదో తారీఖున సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ నెక్స్ట్ ట్రెజరీ ఐడిని మనం ప్రతి ఒక్కరికి ఒక ట్రెజరీ ఐడి ఉంటుంది కదండి ఆ ట్రెజరీ ఐడిని అక్కడ మెన్షన్ చేయాలి తర్వాత మీది ప్రైమరీనా యూపీనా హై స్కూల్నా సెలెక్ట్ చేయాలండి ఆ తర్వాత మేనేజ్మెంట్ ఏంటి మీది అనేది సెలెక్ట్ చేయాలి యూపీ లోకల్ బాడీనా మున్సిపాలిటీనా ఎయిడెడా కేజీబీఏనా ఏదనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ మనం మండలం ఏంటనేది సెలెక్ట్ చేయాలి మండలం సెలెక్ట్ చేసిన తర్వాత ది ఫైల్ అని ఉంటుందండి సెలెక్ట్ చేసి కెమెరాని ఓకే చేశానండి నేను కెమెరాలో నేను ఇప్పుడు ఫోటో తీస్తాను చూడండి ఆ విధంగా కెమెరాలో నాకు మూడు పేజెస్ వచ్చినాయండి దాన్ని పక్క పక్కనే పెట్టేసి డైరెక్ట్గా కెమెరా ఆన్ చేసేసి దాన్ని క్యాప్చర్ చేసానండి అది ఇప్పుడు అప్లోడ్ అవుతూ ఉంది చూడండి ఒకవేళ మీకు ఆ లింక్ ద్వారా మీకు అవ్వకపోతే మీరు ఏ క్రోమ్లో అయితే ఓపెన్ చేశారో ఏ బ్రౌజర్లో అయితే ఆ బ్రౌజర్లోకి వెళ్ళి మీ జీమెయిల్ ద్వారా సైన్ ఇన్ అవ్వాలండి సైన్ ఇన్ అయిన తర్వాతనే మీది ఫామ్ అప్లోడ్ ఓపెన్ అవుతుంది ముందుగా చూసుకోండి అక్కడ సైన్ ఇన్ అయ్యాక పైన మీ మెయిల్ ఐడి వస్తుంది మనం లింక్ ద్వారా గూగుల్ ఫామ్లోకి ఎంటర్ అవ్వగానే పైన మన మెయిల్ ఐడి అనేది చూపిస్తుందండి ఒకవేళ చూపించకపోతే మీరు ఆ బ్రౌజర్లోనే జీమెయిల్ లోకి వెళ్ళి దాన్ని సైన్ ఇన్ అవ్వాలండి సైన్ ఇన్ అయ్యాకే ఈ విధంగా ప్రాసెస్ చేయాలి మనం డేటు ఆ విధంగా అన్ని డేటాను మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా మనం డైరెక్ట్గా ఫోటోని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేసేయాలి ఇది రీడ్ అవుతుందండి ఈ విధంగా అప్లోడ్ చేయటం వల్ల మనకి వెతుక్కునే పని ఉండదు డైరెక్ట్గా క్యాబ్ని ఓపెన్ చేసి ఫోటో తీసేస్తాం ఇప్పుడు ప్రస్తుతం టెన్ ఎంబీలోపు తీసుకుంటుందండి గతంలో కంటే ఇప్పుడు అప్డేట్ చేశారు ఇప్పుడు ఎన్ఎంఈ దాకా మనం అప్లోడ్ చేయొచ్చు ఒక ఫైల్లోనే ఒక పీడిఎఫ్లోనే త్రీ పేజెస్ ఉండొచ్చు అప్లోడ్ చేశానండి ఇప్పుడు సబ్మిట్ నొక్కితే సరిపోతుంది అంతే ఈ విధంగా అందరూ కూడాను అప్లోడ్ చేయండి ఈ వీక్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ స్టే హెట్ హోమ్ స్టే సేఫ్